వచ్చినా 3 గంటలకు అట్లా వచ్చిన ఇచ్చినారు, ఇప్పుడు ఇచ్చినారు. జగన్ ప్రభుత్వంలో బాగుంది, నేనే బాగుండాది తెచ్చిస్తారు. ఇంటి పెద్ద కొడుకు కూడా ఇవ్వలేదు నేనే, మాకు 1 రూపాయి ఇవ్వలే. పెద్ద కొడుకు మాదిరి ఇస్తా ఉండాడు మాకు, 10,000 ఇచ్చినా మాకు వద్దు, వద్దు మాకు, ఇప్పే కావాలా మాకు, జగనే జగనప్ప కావాలా. ఎవరు వేసుకోని లేని, మనకేం తెలుసు, మేము మటుకు వేయము. పంపిస్తాడు, ఏమేమి బల్లే చెప్తా అన్నాడు, దండి చెప్తా అన్నాడు. మాకు సీఎం జగనే కావాలి, నేను జగనే కావాలి, బాగా చేస్తాడు. సాయి పేర్లు అధికం. అవునండి, లేదు ఇవాళకి వచ్చిన లేదు, ఈ తడవ చాలా ఇబ్బందిగా ఉండదు. మాకు ఈ ప్రభుత్వం ఉంటే బాగుండు అనిపిస్తుంది, బాగుండదు. ఇంటికే చేస్తా ఉండ్రి, నిద్ర తల్ల నిద్ర లేపిస్తా ఉండి, అప్పుడే బాగుండింది. ఇప్పుడు అవసరం లేదు కదా, ముసలి ముత్తుకొల్లు మాదిరిగా అవసరం లేదు కదా. పొద్దున్నే పొద్దున్న 2 మాటలు తిరిగినాము, తీసుకుని వచ్చిన మధ్యాహ్నం నుంచి ఇస్తా ఉన్నారు. 1వ తారీఖు ఇస్తున్నారు, 1వ తారీఖు నిద్ర లేచి ఇస్తా ఉన్నారు. మాకు ఇదే ప్రభుత్వం కావాలా, మన జగన్. నమస్తే, మీ పేరు? మేరండి. పింఛన్ తెచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చావా? వచ్చిందా సార్. ఎందుకు మీకు ఇంటికి తెచ్చిరా? తెచ్చిస్తాడు సార్ నాకు. మరి నువ్వు ఇక్కడికి రావడానికి నీకు కష్టంగా అనిపించట్లా? నాకు కష్టమే సార్, రాలేను. మరి ఇప్పుడు మీ అబ్బాయి ఆయన? మా తమ్ముడు. మీ తమ్ముడు, ఆయన ఉన్నాడు కాబట్టి వచ్చావా, లేదంటే రాలేవుగా? రాలేను సార్. మరి నీకు జగన్ కావాలా? కావాలా సార్. జగన్ ఉన్నప్పుడు ఇంటికి తెచ్చిచ్చారా? మరి తెల్లారాలకి తెచ్చిస్తాను. మరి ఆ ప్రభుత్వం బాగుందా? నీకు బాగా చేశారా? నీకు ఎవరు కావాలా? జగనే కావాలబ్బా. పింఛన్ కోసం వచ్చారా? ఇంతకు ముందు పింఛన్ మీకు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళ? ఇంకెక్కి ఇచ్చేసారా? ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు? మన వాళ్ళండి. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఏంది మీరు? ఇక్కడ ఈ మార్చేసారు, దానికి వచ్చిన. మరి మీకు కష్టంగా అనిపించట్ల? మాకు తీసిన బంది వేసుకోవచ్చిన. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా మీకు? అక్కడే బాగుంది. అప్పుడే బాగుంది, అక్కడ బాగుంది. ఇప్పుడు బాగాలేదా? మరి ఇప్పుడు ఇబ్బంది, ఇబ్బందిగా ఉందా? మరి మీకు జగన్ ప్రభుత్వంలో బాగా చేశారా ఆయన? బాగా చేశారు. ఇంకెక్కి తెచ్చిచ్చారు, ఇంటికాడే తెచ్చిచ్చారు. ఎన్నింటికి తెచ్చారు మీకు? తెల్లారి 7:08 నిన్న లోపల తెచ్చిస్తారు. 6 గంటలకు 6:30 లేకుంటే 7:30 కరెక్ట్గా 8:30 కావాలి.
ఉన్నాడు. వెంకటస్వామి ఇప్పుడు వచ్చి ఎలా దిగుమిట్ వచ్చినాం సార్? పొద్దున్నే వచ్చినాం, పొద్దున్న 8:00 గట్లా వస్తున్నాం. లేదు అని చెప్పినారు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి తెచ్చిచ్చారు సార్. వాలంటీర్ ఇప్పుడు లే, ఇంక లేని దానికే. ఇప్పుడు వాలంటీర్లు ఉంటేనే మంచిది. మన ఇంటి దగ్గర తెచ్చిస్తారు. బాగా చేసినారు. లేరు, లేని దానికి ఇక్కడ మార్చి అయినారు. ఇంక అందుకు ఇక్కడ వస్తూ ఉన్నాం. జగన్ ప్రభుత్వంలో బాగుందా మరి? పర్వాలేదు, బాగుంది సార్. లేదంటే ఏం లే, జగనే కావాలనుకుంటా ఉన్నాం సార్. ఇప్పుడు అంతకుముందు మీరు ప్రభుత్వం గంగప్ప లద్దిగం ఏం చేయదు ఇలా ఏ లేదు, ఇచ్చలేదు అయ్యన్న వేసాము అంటే అందుకు వస్తుంది. తెచ్చిస్తారు, అదే వాలంటీర్లు లేరు కదా. వాళ్ళు ఉంటేదే మంచిదే, అంతే. ఇంటికాటికి ఎత్తుకొస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ లేదు అగసాట్లో, అప్పుడే బాగుండే. లేదు లేదు, మార్చేస్తారా? బాగా చేసినారు. మాకు జగన్, మాకు జగనన్నా కావాల. సరే సార్. కృష్ణప్ప సార్. కృష్ణప్ప మెట్టూరు. ఎందుకంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి? పింఛన్ డబ్బులు. వాళ్ళ ఇంటి లేదు, వాలంటీర్ లేదు. ఇప్పుడు ముందు 1వ తారీఖు తెచ్చిచ్చారా? అంతకుముందు ఇంటింటి ఇంటింటికి ఇస్తాం. ఈ నెల కష్టమే సార్, ఇంక వచ్చి కష్టం కదా ఎండకేదానికి. అప్పుడే బాగుంది సార్. వాలంటీర్లు 5 గంటలకే ఇస్తాను. ఇప్పుడు 3 గంటలకి ఇస్తాను. ఇక్కడ పొద్దున వచ్చారా మీరు? వెళ్ళారు, వచ్చి మళ్ళీ వస్తున్నా. లేదు, ఇంక సాయంత్రం 3 గంటలకి. సరే లాభం నీళ్ళు తప్పేసి వస్తానని చెప్పి వెళ్ళిపోయాను. బాగుంది సార్. ఎవరు కావాలా? జగన్ అంటేనే మేలు సార్. అన్నిటికీ బాగా సహాయం చేస్తున్నాడు ఆయన మేలు. పేరు బోయకుండప్ప, పెన్షన్ కోసం వచ్చాను. లద్దిగం వచ్చాం, ఎండలో వచ్చాం. మాకు ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు వాలంటీర్లో. ఇప్పుడు ఇంత కష్టం అయిపోయింది మాకు, అంతా చంద్రబాబు నాయుడు చేసిన పని ఇది. దానివల్లనే మేము కష్టపడుతూ ఉన్నాము. ఈ కష్టం తీరేట్గా మాకు మళ్ళీ వాలంటీర్లు ఉండాలా? పొద్దున్నే నిద్ర లేస్తానే ఇచ్చినారు. ఇప్పుడైతే కష్టం అయిపోయింది, కష్టం అడిపోయింది, ఆయాసం వస్తుంది. నల్లేం, ఏం చేయలేం, ఏం చేయలేం. బాగుంది, ఇంకా ఆయనే రావాలా, ఆయనే మాకు ఉండాలా, అన్నీ ఆయనే మాకు చేయాలా. ఆయన ఉంటేనే మాకు బాగుంటుంది, బాగుంటుంది. ఆయనకే, ఆయనకే మేము చేస్తాం, అన్నీ చేస్తాం. మాకు జగనే కావాలా, కావాలా. రామకృష్ణ పుదుపట్ల. ఇప్పుడే సార్ వచ్చింది, ఇచ్చినారు సార్. ఇచ్చినారు సార్, ఇచ్చినారు సార్. ఇప్పుడు కావాలి సార్. కష్టమే సార్, మాకు మోకాల నొప్పులు కష్టమే సార్. అప్పుడు
అప్పుడే బాగుండే సార్, ఇంటికాడ తెచ్చిస్తా ఉంటే అప్పుడే బాగుండే. ఇప్పుడు బాగలేదు సార్. మాకు జగన్ ప్రభుత్వమే కావాలి, ఇంటి ఇంటికి తెచ్చిస్తా ఉండే. ఇప్పుడే మేల సార్ తెచ్చలేదు. మనకి రాలే కదా, ఎందుకు రాలేదంటే మన చంద్రబాబు నాయుడు చేసిన పనికి. గంగులమ్మ మిట్టూరు నుండి పింఛనికే ఒకటిన్నర కిలోమీటర్ నడుచుకుని వచ్చాను సార్. కష్టం లేదా? దబా వాళ్ళు ధర్మాన బండిలో పెట్టుకుని వచ్చింది ఆయన. ఇచ్చినారు ఇచ్చినారు బాగానే చేసినారు. కష్టమే సార్, కష్టమే. ఇంకా కష్టమైన బుద్ధి పోగొట్టుకుండే దానికి లేదే, మాకు అదే ఆదరణ. ఈ నడం బాగానే ఉంది సార్. జగన్ ది ఇప్పుడు మన పాద. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్.